నమస్తే వెల్కమ్ టు రె టీవీ జూన్ మాసానికి సంబంధించిన రాశి ఫలాల్లో భాగంగా పక్షఫలాల్ని మనకు అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగ ఆచార్యులు అలాగే ప్రముఖ ఆస్ట్రాలజర్ శ్రీ తులసి గారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్కారం మేడం మిథున రాశికి సంబంధించిన పక్షఫలాలు జూన్ పదిహేను తారీఖు నుంచి జూన్ ముప్పై తారీఖు వరకు పక్షఫలాలు ఒకసారి చెప్తారా ఖచ్చితంగా మిథున రాశి వారికి వచ్చేసి మీ రాశాధిపతి మీకు వేయ స్థానంలో శుక్రునితో కలిసి ఉన్నాడు వేయాధిపతి అయినటువంటి శుక్రునితో కలిసి ఉన్నాడు ఇక్కడ శుక్రుని లక్షణాలన్నీ బుధుడు ఇచ్చి తీరాలి ఎందుకంటే బుధుడు స్వయంగా ఏది చేయడు ఆయన స్వయంగా ఏ నిర్ణయం తీసుకోడు ఏ పని చేయడు ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ వర్తిస్తాడు మరి గ్రహంతో కలిసి లేనప్పుడు ఏంటి ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఫలితాన్ని ఇస్తాడు అదే ఆయన క్యారెక్టర్ మరి ఒకవేళ ఆయనదే మహర్దశ వస్తే మేడం దశ వచ్చినప్పుడు అది వేరే విషయం ఆయన ఎవరితో కలిసి ఉన్నాడు ఏ నక్షత్రంలో ఉన్నాడు రిజల్ట్స్ వస్తాయి చాలా అయితే సో ఈ శుక్రంతో కలిసి ఉన్నాడు కాబట్టి వేరే దేశ ప్రయాణాలకు బాగా కలిసి వస్తాయి ఎడ్యుకేషన్ కావచ్చు సెటిల్మెంట్స్ జాబ్ అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారికి మినీ మీడియా జర్నలిజం రంగంలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి బ్యాంకింగ్ వ్యవస్థతో ఉన్నటువంటి డీలింగ్స్ అన్ని ఈ పీరియడ్లో మీకు క్లియర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇకపోతే మీకు ఈ యొక్క షష్టాధిపతి కూడా శుక్రుడు ఈయనతో కలిసి ఉన్నాడు బుధుడు మిథున రాశికి ఒకటవ చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు వచ్చేసి ఐదవ ఇంటి అధిపతి వేయాధిపతి అయిన శుక్రునితో కలిసి ఉన్నాడు అభివృద్ధి వివాహ వివాహ ప్రయత్నాలు ఇవన్నీ చక్కగా కలిసి వస్తాయి దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు కన్స్ట్రక్షన్స్ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ రంగంలో వారికి బాగా కలిసి వస్తుంది మెట్ట ప్రాంత వ్యవసాయదారులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి అలాగే ఈ యొక్క మనకు రాజకీయ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది ఎందుకని తృతీయాధిపతి అయినటువంటి సింహరాశి అధిపతి రవి వచ్చేసి రాశిలోనే ఉన్నారు రాశి లగ్నాన్ని ఈ యొక్క కేంద్ర కోణాలకు సంబంధించినటువంటి రిజల్ట్ ఇస్తుంది రాశి అనేది సో ఇక్కడ పాజిటివ్నెస్ ఇవ్వాలి పాలిటిక్స్లో ఉన్న మిథున రాశి వారికి అలాగే ఎక్కువ రక్షణ రంగ సిబ్బందిలో వారికి హై పొజిషన్లో ఉన్నవారికి మంచి మంచి అవకాశాలు ఇండస్ట్రీ రంగంలో ఉన్నవారికి అలాగే మెట్ట ప్రాంతాలను ఏదైనా ఇక్కడ పెద్ద పెద్ద పనులు కన్స్ట్రక్షన్స్ చేయడం మెట్ట ప్రాంతాలలో జస్ట్ లైక్ ఎలా చెప్పాలంటే ఏదైనా ప్రాజెక్ట్ వర్క్స్ చేయడం కానీ ఇలాంటి వాళ్ళకు బాగుంటుంది అలాగే మీకు జీవిత భాగస్వామి ఆలోచనలను ఒకసారి మీరు ఆధ ఆదరించినట్లయితే అంగీకరించినట్లయితే మీ గ్రోత్ ఇంకా బాగుంటుంది ఎక్స్పెషల్లీ ఫ్యామిలీలో చతుర్థ చతుర్థస్థానాన్ని మీకు సప్తమ దశమాధిపతి అయినటువంటి బృహస్పతి చూస్తున్నారు సప్తమాధిపతి జీవిత భాగస్వామి సొసైటీలో మీకంటే ఎల్డర్స్ వాళ్ళు ఇచ్చే సలహాలను జీవిత భాగస్వామి సమ సలహాలను ఒకసారి థింక్ చేసి అప్లై చేయగలిగితే కనుక మీకు మీరుగా ఎందుకంటే మీకు మీరుగా అనేది మీరు వ్యయంలో పడబడ్డారు మీరు ఆశకు వ్యయంలో ఉన్నారు వృషభంలో ఉన్నారు దైవ బలంతో వ్యయాధిపతి శుక్రుని రిజల్ట్ వేస్తున్నారు కానీ మీ ఇప్పుడు సొసైటీలో మీకంటే ఎల్డర్స్ మీకు శ్రేయోభిలాషులు జీవిత భాగస్వామి మీరు మీ యొక్క చతుర్థాన్ని చూస్తున్నారు ఉన్నత విద్య ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన భావాన్ని ఇది బాగా కలిసి వస్తుంది అలాగే రెండో ఇళ్ళు అయినటువంటి కర్కాటక రాశిని కుటుంబ స్థానాన్ని ఉద్యోగ స్థానాన్ని కూడా చూస్తున్నారు సినీ కళాకారులకు సాఫ్ట్వేర్ రింగ్లో ఉన్న వారికి ఇలాంటి వారికి మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించి వారి సలహాలు కూడా తీసుకుంటే చక్కని ఫలితాలను మీ వశం చేసుకోగలుగుతారు అలాగే స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి కూడాను ప్రబలమైన విజయాలను అందుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి మీకు చతుర్థాధిపతి వచ్చేసి దశమంలో ఉన్నారు సారీ చతుర్థాధిపతి కాదు షష్టాధిపతి వచ్చేసి కుజుడు షష్ట లాభాధిపతి అయిన కుజుడు మీకు దశమ కేంద్రంలో ఉన్నారు కొంచెం ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎలా చెప్పాలంటే మీకు గ్యాస్ట్రిక్ సమస్య ఫుడ్ డైట్ సరిగా టయానికి తీసుకుపోకపోవడం తీసుకోవాల్సిన డైట్ కాకుండా వేరే కొంచెం హార్ట్ మీకు సరిపడని ఆహార పదార్థాలు తీసుకో దాని మూలంగా కొంచెం అల్సర్ గ్యాస్ ఇట్లాంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి ముద్ర ప్రాణాయామం చేసుకున్నట్లయితే మంత్రం చేసుకున్నట్లయితే మీకు చక్కని రిజల్ట్ మీరు చవి చూడగలుగుతారు రైట్ ఆ భాగంగా ముద్రతో కూడిన మంత్రం ఒక్కసారి మిథున రాశి వారు వాయు ముద్ర ఈ చూపుడు వేలు పొట్టన వేలుతో నొక్కి పెట్టి ఉంచి ఈ ఛాతి ముద్రం దగ్గర పెట్టుకోవాలండి ఈ రెండు వేలు ఇలా పెట్టేసుకుని ఓం ప్రియంగు కలికా శామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణం పీతంతం బుధం ప్రణమామేహం అంటే ఈ మంత్రాన్ని సెవెంటీన్ టైమ్స్ పఠించాలి బుధవారం వచ్చేసి రాహుకాలము మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒకటిన్నర వరకు ఉంటుంది ఆ టైం అందరికీ జాబ్ వర్క్ అవర్స్ కాబట్టి మార్నింగ్ దీపారాధన చేసి ముద్ర ఇది చేసుకొని ఆ టైంలో వీలుంటే ఒకసారి గుర్తు చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ వస్తాయి అలాగే మనసులో అయినా మననం చేసుకో చేసుకోవాలి మీకు ఆయుర్వేద సంబంధంగా చక్కని ఈ డైజెషన్ ఇన్డైజెషన్ వల్ల వస్తుంది ప్రాబ్లం అని చెప్పాక ఉత్తరైన చూర్ణం దొరుకుతుంది మిథున రాశి వారు ఉత్తరైన వృక్షాన్ని నాటుకొని ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది ఈ ఉత్తరణి చూర్ణాన్ని ఒక హాఫ్ స్పూను గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని స్వీకరించినట్లయితే ఈ నులి పురుగులు కావచ్చు గ్యాసెస్ కావచ్చు ఇవన్నీ నీట్గా క్లియర్ అయిపోయి ఆరోగ్యం చైతన్యవంతమవుతుంది రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం నమస్తే